సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఆడిస్మిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనమే వస్తామని అంటున్నాడు, ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్తాను అంటున్నాడు. ఇంతకుముందు చూసుకుంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకునేలో తెరిచేలోపు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తామంటున్నాడు. అసలు ఈ మాటలన్నీ ఏ నమ్మకంతో మాట్లాడుతున్నాడు? ఇంకా ఏంటి ఆయన నమ్మకం? ఇప్పుడు మొన్న యాక్షన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక రకం డిప్రెషన్లో పోయి ఉంటాడు ఆయన. కాసేపు అంటే నిశ్చేష్డ్ అయిపోతాడు కదా, ఏంటి ఎలా జరిగింది, మనమేమో మళ్ళీ మనమే ప్రమాణ స్వీకారం వైజాగ్లో పెట్టుకుందాం, రూమ్లే బుక్ చేయండి, మేళాలు కొట్టండి, తాళాలు కొట్టండి, ముందుకుంటు కాల్చండి, జెండాలు ఎగరేయండి, రకరకాలుగా మీడియాలోనే కదా మాట్లాడుకున్నారు కదా. మరి సడన్గా ఇలాగ ఉల్టా అయిపోయేటప్పటికి కొంచెం షాక్ తగులుతుంది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఒకళ్ళు ఏం ఏదో చేయడం, ఫోన్లో ఉంటాయి కదా, యూట్యూబ్ ఆన్ చేసి వెలుగు నీళ్ళలో ఒక సినిమా వచ్చింది. అందులో నాయసరావు గారు ఒక పాట ఉంటుంది, రేడియోలో పాడతాడు, శ్రీశ్రీ గారు రాశారు, అది కలగానిది విలువైనది అని ఒక పాట ఉంది. అందులో ఒక చరణం ఏంటంటే, గాలి వీచి పూల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే వదిలివేయతమా, నీ చారదీసి నీరు పోసి పెంచమా అని అనేదో ఒక ఆశావాదం అన్నమాట, ఆప్టిమిస్టిక్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దుఃఖంలో మునిగిపోకు, నీకు నువ్వు అనుకున్నది ఏది తనంతట తను రాదు, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తావు. నువ్వు చాలా ఆశావాదాన్ని ప్రేరేపించేలాగా, చనిపోవాలనుకున్నవాడు కూడా మళ్ళీ లేచి నిలబడేలాగా ఉంటుంది ఆ పాట. శ్రీశ్రీ గారు గొప్ప సాహిత్యం అది. ఆ పాట వినిపించి ఉంటాడు, ఇక అర్థమైపోయినా నేను ఉంటాను, ఇక్కడికేం అర్థం, తెలుగు రాదు ఏమి రాదు కదా, అయినా సరే ఆ భాష ఘంటసాల గారు గొంతు ఆడిని కంగారు పడకరా బాబు నువ్వు అని చెప్పినట్టు ఉంటుంది. దాన్ని బట్టి ఓహో మళ్ళీ మనం గాలి వీసిన అలవి పడిపోయింది కూడా లేచిపోద్ది కదా మనం అలాగే అనుకుంటున్నాడు అతను. ఇతను పాతాళానికి వెళ్ళిపోయి లిఫ్ట్ వేసుకున్నాడు ఇతను. ఇప్పుడు పాతాళానికి మేడమెట్లు దిగుతారు కదా, కొంత గోతులకు దిగిపోడు ఒగితా ఉంగుని దిగుతాడు ఆడు సరిపడగానే, కానీ పాతాళానికి తవ్వేసుకుని అతను లిఫ్ట్ వేసుకుని వెళ్ళిపోయాడు, ఇంక మళ్ళీ పైకి రాకుండా వన్ వే, అది వెళ్ళడమే కానీ రావటం ఉండదు. అది తెలియక అతను డెఫినెట్గా బతకాలంటే మనిషి ఆశ పగ రెండు బతికిస్తాయి మనిషిని, ఆ ఆశ బతికిస్తుంది వాళ్ళని, ఆ పార్టీని. ఇప్పుడైతే ఆ పార్టీ నాయకులు ఇతను సహచరులకు నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా తలక వైపు చూస్తున్నారు, కను చూపు మేరలో ఏం కనపడలేదు, బైనాక్యులర్స్ తెప్పించుకుని చూస్తున్నారు ఏ పార్టీలో దూరేద్దామని, ఎందుకంటే టీడీపీలో ఛాన్స్ లేదు. ఒకవేళ వీళ్ళు ఎవరన్నా వెళ్దామన్నా కానీ అందరూ వాళ్ళే నెగ్గేశారు కదా, ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది, కాబట్టి అందులో ఛాన్స్ లేదు. జనసేన వాళ్ళకి అలా సిరాకిళ్ళు అంటేనే వాళ్ళు అసలు రానివాడు అతను. మీ బీజేపీ ఉంటుంది, ఎవరు వచ్చినా కానీ వాషింగ్ పౌడర్ నిర్మా పట్టు కూర్చుంటారు, ఎలాంటి అదవులు వచ్చినా దొంగళ్ళు వచ్చినా కలిగేసి వాళ్ళని అందులో పెట్టేసుకుంటారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, బాబు ఇప్పటికీ నిండిపోయిన తర్వాత బాబు మాకు వద్దరు బాబు వెళ్ళాను అంటే వీళ్ళు స్మెల్ వచ్చేస్తున్నారు. మరి ఎవరైనా వాళ్ళ పార్టీ పేరు తెచ్చే వాళ్ళని కోరుకుంటారు, కానీ వాళ్ళకి ప్రజల్లో ఉన్న మూడు ప్రకారం వాళ్ళు తీసుకోరు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా కాంగ్రెస్ వాళ్ళ పాత్రత ఉన్నాయి, అందులో ప్రేతాత్మలు ఆత్మలు అన్నీ ఉన్నాయి అందులో, అందులో పోవచ్చు కొంతమంది, కొంతమంది రాజకీయాలు మానేసి కొన్ని వాళ్ళు సైలెంట్ అయిపోవచ్చు, తీసుకోవచ్చు అంటారా? ఇంకొక మాట వినిపిస్తుంది ఏంటంటే, జగన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో కూడా కలపాలని చూస్తున్నాడు, కేసుల నుంచి బయటపడడానికి అని కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్లో కలిపితే వెంటనే వెళ్ళిపోతారు, రేపు వెళ్ళాల్సిన వాడు ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిపోతాడు జైల్లోకి, ఎందుకంటే బీజేపీ వాళ్ళు అన్నీ పెడతారు, ఇప్పుడు కొంచెం మొహమాట ఉంది వాళ్ళకి, ఆ మొహమాటం కూడా పోద్దు ఇప్పుడు కాంగ్రెస్లో కలిపితే. కాబట్టి ఆ పిచ్చి పని చేయడం, ఆ పార్టీ కూడా అందరూ పోతారు, ఎటో ఒకటి పోతారు, లేదా కాశీ మహేష్ రెడ్డి లాగా మేము తప్పు చేసాము. ఇప్పుడు దేవుడి దగ్గర కన్ఫెషన్ బాక్స్ ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పచ్చి జోదర్ని దుర్మార్గుణ్ణి, నేను అత్యాచారాలు చేశాను, దొంగతనాలు చేశాను, దేవాన్ని క్షమించు ప్రభువా అని చెప్పి కన్ఫెషన్ బాక్స్లో చెప్పుకుంటే ఆ పాస్టర్ గారు క్షమించేస్తాడు, అదే దేవుడి తరఫున పాస్టర్ గారు క్షమిస్తాడు ఆ కన్ఫెషన్, ఆ పాపాలన్నీ అంటాడు అతను ఒప్పుకోబట్టి. అది ప్రమాదమే, వీళ్ళు చేసిన పాపాలన్నీ అంటాం, ఎంత కష్టం అండి. ఇప్పుడు మీకు మన మొదలైనా సినిమా వచ్చింది మా చిన్నప్పుడే, అందులో కమలాసన్ అన్ని తప్పుడు పనులు చేసేసి ఒకడు చెప్తూ ఉంటాడు, వెళ్ళి నేను ఎలాగ అమ్మాయిని ఎలా పట్టుకుని ఎలా పట్టుకుని వాళ్ళు ఎలా చేశాను ఎలా చేసాను చెప్తే ఆడికి ఎకారం వచ్చేస్తా ఉంటాడు, ఇటు చెప్పినాయి అన్ని పాపాలన్నీ, ఈ రిలాక్స్ అయిపోతాడు, ఆడికి అంటించేస్తాడు ఈ పాపాలన్నీ. అలాగా వీళ్ళందరూ ఎవరు తీసుకుంటాడు వెళ్ళి అంచేత, కానీ అతను మరి వాళ్ళ క్యాడర్నే, మరి వాళ్ళకి 39% ఓటింగ్ కనపడుతుంది కదా, మరి వాళ్ళందరికీ ఏ రకంగా ధైర్యం చెప్పాలి. కాబట్టి అతను ఇప్పుడు ఏదో పాదయాత్రనో, ఎలాగా సిగ్గు లేదు కాబట్టి ఆ మనిషికి ఓదార్పు యాత్ర అంటే సార్, ఇప్పుడు ఏదో మన మధ్య దాడులు జరిగినాయి అన్నారు, ఇతను ఓదార్పు యాత్ర చేయాల, తోట చంద్ర ఇంటికి వెళ్ళాలి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటి పోస్టాల జరిగినాయి ముందు జరిగినాయి కదా, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళాలి,
ఆ పిల్లవాడు గౌడ కుర్రోడు చచ్చిపోడు ఆ కుర్రోడు ఇంటికి వెళ్ళాలి, నందం సుబ్బయ్య ఇంటికి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు సల్మాన్ ఇంటికి వెళ్ళాలి, మైనార్టీ కుటుంబం ఇలాంటి అందరి దగ్గరికి ఫస్ట్ పాదయాత్రకి ఓదార్పు యాత్ర చేసే వాళ్ళకి మళ్ళీ మిగతా మొదలు పెట్టాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత నలుగురిని చంపేశారు వాళ్ళు. అది వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలి అతను ఓదార్పు యాత్రకి. చేసిందే వీళ్ళైతే అదే వాళ్ళు గిల్లి జోల పాడతాం అలవాటే కదా వాళ్ళకి, అని చేత అది కూడా చేయాలి అతను ఓదార్పు యాత్ర అంటూ చేస్తే. ఇప్పుడు సిగ్గు శరం అనేటువంటి రెండు లక్షణాలని అతను ఎప్పుడో కోల్పోయాడు, స్పర్శ లేదు అతనికి. ఇప్పుడు వైజాగ్లో స్వామి ఉన్నాడు, ఆ స్వామి ప్లేట్ మార్చేసాడు, చంద్రబాబు చాలా మంచోడు అన్నాడు. ఒక ఛానల్ ఉంది బాబు బంగారం అని చెప్తుంది, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గురించి ఎలా చెప్పారు చూసాం. వీళ్ళందరిలోని ఇది నిజమైన పరివర్తన కాదు, అవసరార్థం వాళ్ళు బతుకు తెరువు కోసం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఆశ చావలేదు. ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళకి ఏమంటుందంటే వాళ్ళు అలౌకిక ఆనందంలో ఉంటారు. వాళ్ళు మన 3 డైమెన్షన్ 4 డైమెన్షన్లో ఉంటాం, వాళ్ళు 5th డైమెన్షన్లో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకో లెవెల్ మనం వాళ్ళ పిచ్చోళ్ళకి కనపడతాడు, కానీ వాడి ఆలోచనలో కూడా ఆడ మైండ్లో అదే ఉంటుంది. నేను మళ్ళీ వచ్చేసిన ఇది ఎంతసేపు, ఐదేళ్ళు ఎంతసేపు తిరుగుతాయి అనుకుంటాడు. నాకు డౌట్ ఉంది, ఈయన ఓదార్పు యాత్ర ఈయన కోరుకుని వెళ్తున్నాడా, లేకపోతే ఆ 39% ఓటర్లను ఓదార్చడానికి వెళ్తున్నాడా, ఏ విధంగా వెళ్తాడండి? ఇతను ఎప్పుడు ఏ ఇతనే కాదు ఏ రాజకీయ నాయకుడు యాత్ర చేసినా ప్రజలేం కోరుకోలేదు. వాళ్ళు రకరకాల కారణాలతో యాత్ర చేశారు, ఎవరెవరు ఎందుకు చేశారు చెప్తాను కావాలంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తనకు ఓదార్పు కోసం వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి. అదే అప్పుడు కూడా అంతే, నాన్న సరిపోయినప్పుడు కూడా కావాలని అక్కడ నిజంగా చచ్చిపోయినా కానీ వెళ్ళిపోడు. ఎందుకంటే ఇప్పుడు జనాలు వాళ్ళు తీర్పు ఇచ్చేశారు కదా, ఓదార్పు ఎవరు కోరుకుంటున్నారు? అతను కావాలి రక్షణ, ప్రజల్లో ఉంటే రక్షణ ఉంటుందేమో, చంద్రబాబు నాయుడు గారు ఏమండేమో అని నిజంగా వాళ్ళే కొడతారేమో డౌట్ ఉంది నాకు. ప్రజలే కొడతారు ఇతన్ని, ఆ పరాభవం కూడా ఎదురవచ్చు, ఎదురవుతే చెప్పలేము. ఏమైనా అతను మళ్ళీ వస్తాడని అతను అనుకుంటున్నాడు, కానీ అన్నీ మనం అనుకున్నట్టు సాగు కదా. మనం అనుకున్నట్టు జరిగితే ఇంక మనకు మించినోడు ఏమంటున్నాడు, జరగలేదు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం అనుకున్నాడు, జరగలేదు. స్వరూపానంద స్వామి అతని చేత క్షుద్ర పూజలు కూడా చేయించి ఉంటాడు, అంటే రాజశ్యామలయాగం చేయించినోడు ఇది కూడా చేయించి ఉండొచ్చు కదా. ఆ మధ్యన 2 ఏళ్ళు కనపడలేదు స్వరూపానంద, ఆ హిమాలయాల్లో గట్ట వెళ్ళిపోయి వాళ్ళందరూ ఉంటారు కదా ఎవరాళ్ళు అఖండ అఘోరాలు, వాళ్ళందరి చేత ఏదో పూజలు గట్ట చేయించడేమో డౌట్ నాకు ఇతనికి అనుకూలంగానే. అయినా కానీ భగవంతుడు అనేటువంటి కూడా ఆ శక్తి ఇతను కాపాడలేకపోయింది. కాబట్టి ఇతను ఎన్ని వేషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సమాప్తం అయింది, రాజకీయంగా అతను సమాధిలోకి వెళ్ళిపోయాడు కేవలం స్వయంకృతం వల్ల. ఇప్పుడు అతను ఏం చేసినా రోజుకు ఒక విషయం దిగ్భ్రాంతి కలిగించే విషయం బయటకు వస్తుంది, అతను చేసిన అక్రమాలు అకృత్యాలు అవినీతి డే లైట్ రాబరీ అన్నీ బయటకు వస్తుంది రోజు కూడా వస్తాయి. 5 ఏళ్ళు రోజు కూడా అరాచకం చేశాడు అతను, ఈ 5 ఏళ్ళు రోజుకొకటి అతను బయటకు వస్తుంది. ఇప్పటికే ప్రజలు విస్తుపోతున్నారు ఇంకా ఉన్నాయా? కాబట్టి ఇంకా ఉన్నాయి, అసలు మీకు మనం చూసింది కొంతే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి అతని జీవితంలో రాజకీయంగా అదే వాళ్ళ పార్టీ నాయకులు తెలిసింది, వాళ్ళు వేరే దారులు చూసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వీళ్ళ దగ్గర నుంచి చేతులను తొన్నులు తినకుండా కన్ఫెషన్ చెప్తున్నారు, మేము తప్పు చేసాం, అనవసరంగా తిట్టాం, అవమానించాం, దానివల్ల దెబ్బ అయిపోయాం, లేదా ఇలా రకరకాలు. ఇప్పుడు మహర్షి సినిమాలో అంటాడు జగత్ బాబు, ఆ ఒక్క ఊరిని వదిలేయాల్సిందే అని. ఆ ఊరిని వదిలేస్తే వాడికి కొట్టకుండదు కదా అడికి, అలాగా ఇడు ఎందుకు వచ్చిన కూడా రా బాబు, వాళ్ళకి జోలికి వెళ్ళకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్షవరం అయిన తర్వాత మనకి నెత్తి కన్నాలు కట్ట ఎక్కడ ఉన్నాయి కనపడతాయి, అప్పుడు దాకా కనపడవు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో తప్పులేదు, అది దురాశ అని మనకు అర్థమవుతుంది, అత్యాశ అని కూడా అర్థమవుతుంది. అతను ఆశలావు పీక సన్నం అయిపోయింది, పీక సన్నం అయిపోయింది, ఆశలావుగా ఉంది దిగదు లోపలికి. కాబట్టి అతను పిల్లి మొగ్గులేసిన పొర్లు దండాలు పెట్టిన మోకాళ్ళ యాత్ర చేసిన ఏమి చేసినా యదవమోగం ఎవడో చూడండి, ఇంకా ఆ ఏడుపు మొగం చూసి ఓపిక లేదు ఎవరికన్నా. భరించారు సహించారు తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు, ఒక విప్లవం వచ్చింది, సామాజిక విప్లవం వచ్చింది. ఇతను సామాజిక మా సమాజంలో చిచ్చు పెట్టాలని చూశాడు, కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, అందరూ తిరగబడ్డారు. కులం మతం ప్రాంతానికి అతీతంగా ఇతను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, నువ్వు మాకు వద్దురా బాబు అనుకున్నారు. కాబట్టి ఇతనికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇతనికి స్థానం లేదు, ఇంకా
అతని పని అయిపోయింది. అయిపోయింది. మరి 39% ఓటర్లు అమాయకంగా నమ్మారా లేకపోతే? అమాయకంగా నమ్మడం కాదండి, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పొలం, మతం, ప్రాంతం, ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. లేదా టీడీపీ అంటే ద్వేషం, లేదా పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోవచ్చు, బీజేపీ నచ్చకపోవచ్చు, చంద్రబాబు గారు నచ్చకపోవచ్చు, ఏవో ఇతరత్ర కారణాలు. ముగ్గురులో ఎవరు నచ్చకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్గా దొరికేటాలు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పునరాలోచన చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మా ఈ పడవ లేదన్నప్పుడు ఏం చేస్తాం? ఇంకో పడవ ఎక్కుతాం కదా. అలాగే ఇంకో దారి చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ క్యాడర్ నాయకులు అందరూ ఉన్నాయి, డెఫినెట్గా రకరకాల పార్టీలో పోతారు. అంతే, అతనైతే చరిత్ర క్లోజ్. రైట్ సార్, థ్యాంక్ యూ.